పల్నాడు జిల్లాలోని అచ్చంపేటలో ప్రచారం చేశారు పెదకూరపాడు వైసీపీ అభ్యర్థి నంబూరు శంకర్రావు. ఈ సందర్భంగా వైసీపీ కార్యకర్తలు భారీ ర్యాలీ చేపట్టారు. అందరి ఉత్సాహం చూస్తుంటే ఎన్నికల ప్రచారంలా లేదని, విజయోత్సవ సభలా ఉందన్నారు నంబూరు శంకర్రావు. గడిచిన 5 ఏళ్లుగా ప్రజలకు సేవకుడిగా ఉన్నానని, 5 ఏళ్ల కాలంలో నియోజకవర్గంలో అందరికీ సంక్షేమ ఫలాలు అందించగలిగాను కాబట్టే ఓటు అడుగుతున్నానని చెప్పారు. నియోజకవర్గంలో ప్రతి గడపకు మంచి జరిగితేనే తనకి ఓటు వేయాలని అన్నారు నంబూరి. 25,000 మెజార్టీతో గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. పెదకూరుపాడు నియోజకవర్గంలో చంద్రబాబు 2 సభల్లో తనపై దుష్ప్రచారం చేసిన ప్రజలెవరూ నమ్మలేదన్నారు నంబూరు. 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి వైసీపీని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. వైఎస్ఆర్ పార్టీ అంటేనే పేదల పార్టీ అని చెప్పి ఇంతకన్నా రుజువేం కావాలి. ఒక్కసారి ఆలోచన చేయండి. మరి నేను సంక్షేమం కానీ అభివృద్ధి కానీ రెండు కూడా ఎవరికి అన్యాయం జరగకుండా మరి ఈ 5 సంవత్సరాలు కూడా కష్టపడి అన్నదమ్ములకి అక్కచెల్లెలకి ప్రతి కార్యకర్తకి అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను. మాకు సంబంధం కాబట్టి 2019 నుంచి 24 కోటికి చేసిన సంక్షేమం అభివృద్ధి మీదే మాకు ఓటు అయ్యండి అని చెప్పి మేము తప్పు అడుగుతున్నాం. నిన్న ఒక పిలుపు మహిళ సదస్సును పెడితే, ఒక పిలుపు ఇస్తే ఓసూరులో చంద్రబాబు మీటింగ్ కన్నా ఎక్కువ మంది లేడీస్ వచ్చారు. అంటే ఇంకా అర్థం ఏమర్థమైంది? అక్కచెల్లెలందరూ కూడా జగన్ గారు ఎమ్మటే ఉన్నారు. నిన్ను నమ్మరు ఎప్పుడు కూడా బాబు, నిన్ను నమ్మరు. ఒక్కసారి ఆలోచన చేయండి. అందరూ కూడా అన్నదమ్ములు అక్కచెల్లెలు అందరూ కూడా పేదల పార్టీ కళ్ళే ఉన్నారని చెప్పి మరి 3వ తారీఖు పెట్టిన సభ చూశారు, నిన్న పెట్టిన సభ చూశారు, ఇవాళ మన ర్యాలీ చూశారు.